స్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పూరి జగన్న దర్శకత్వంలో విజయ్ దొరకొండ హీరోగా ఒక పాన్ ఇండియా సినిమా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే తాజాగా ఈ సినిమాకి లైగర్గా టైటిల్ టైటిల్ని ఖరారు చేసింది ఈ సినిమాను చార్మి కరణ్ జోహర్ కలిసి నిర్మిస్తున్నారు తెలుగు హిందీ భాషల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది ఈ సినిమా ఫైటర్లో విజయ్కి జోడీగా హిందీ భామ స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తోంది ఇందులో విజయ్ ఒక ఫైటర్ పాత్రలో కనిపించబోతున్నాడు ఈ చిత్రాన్ని పూరి భారీ స్థాయిలో తెరెక్కిస్తున్నాడు ఇక తాజా సమాచారం మేరకు ఈ సినిమాను నూట ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ తో తెరక్కిస్తున్నట్టు తెలుస్తోంది ఈ లైగర్ అటు పూరి ఇటు విజయ్ కెరీర్ లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది ఇప్పటికే నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే షూటింగ్ పునః ప్రారంభించనుంది చిత్ర బృందం ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్లో భాగంగా ఇప్పటికే ముంబైలో నలభై రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుంది పాన్ ఇండియా లెవెల్లో తెరక్కుతున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిమిషాల ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్ తెలుగు తమిళ నటి రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది ఇక ఈ చిత్రం షూటింగ్ ని త్వరలోనే విదేశాల్లో జరపనున్నారని సమాచారం ఈ సినిమా దర్శకుడు పూరి తన ఫేవరెట్ కంట్రీ బ్యాంకాక్లో సినిమా షూటింగ్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది దానికంటే ముందు హైదరాబాద్ నిర్మించిన ఓ సెట్లో ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ కానుంది ఫైటర్ కోసం ప్రత్యేకంగా వేసిన బాక్సింగ్ సెట్లో విజయ్ దేవరకొండపై కొన్ని ఫైట్ సీన్ షూట్ చేస్తారట అయితే కరోనా కారణంగా ఏర్పడ్డ ఈ గ్యాప్ను పూర్తి చేయడానికి పూరి ఏకదాటిగా షూటింగ్ నిర్వహించబోతున్నాడని కూడా ఒక సమాచారం ఇక ఈ సినిమా విషయానికి వస్తే విజయ్ డాన్ కొడుకుగా కనిపించబోతున్నాడు తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్రంగా సాగునుందని తెలుస్తోంది మెలోడీ కింగ్ మణిశర్మ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నాడు విజయ్ దేవరకొండ తాజాగా మరో సినిమా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది హీరోయిన్ ఇతర టెక్నికల్ అంశాలకు సంబంధించి వివరాలను త్వరలో వెల్లడి కానున్నాయి సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు